రారండవ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే లాంటి మెత్తటి మైసూర్ పాకు, ఒంగోలులో అల్లూరయ్య మైసూర్ పాకు అంటారే అలాంటిది. ఇప్పుడు దాటికి మీకు కావలసిన పర్ఫెక్ట్ కొలతలు, ఒక గ్లాసు కానీ ఒక బౌల్ కానీ ఏదైనా సరే, మీరు దేనిలో ఎంత చేసుకోవాలనుకుంటారో అంత, ఒకటే కొలత పెట్టుకోండి. ఈ కప్పు అయినా ఈ గ్లాస్ అయినా ఒకటే మీకు చూపిస్తానండి. ఇది శనగపిండి. శనగపిండి ఒక కప్పు కానీ ఒక గ్లాసు కానీ మీరు దేనితో దాంతో కొలత తీసుకోండి. అదే గ్లాస్ తోటి పంచదార కరెక్ట్గా సరిపోయిద్ది. కప్పు ఇంకా దీని నిండా నెయ్యి. ఇదిగో నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. ఇది కాలుతుంది, తర్వాత నేను గ్లాసులో పోసి కొలత ప్రకారం పోసి చేస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే, ఈ శనగపిండిని ఒక బాండీలో కానీ ఒక పాన్లో కానీ వేసి సన్న సెగ మీద మంచి వాసన వచ్చిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆ పని చేద్దాం రండి. ఇప్పుడు మనం ఈ పాన్లో ఈ శనగపిండి వేసుకొని చక్కగా ఈ శనగపిండి జల్లిచ్చాను నేను, కొంచెం ఎక్కువ చేస్తాను మీకు కొలతల కోసమని. ఒక గ్లాసు కానీ ఒక కప్పు కానీ వేసుకోండి అని చెప్పింది. సరే ఇప్పుడు దీన్ని సన్న సెగ మీద, పెద్ద సెగ పెట్టకూడదు, సన్న సెగ మీద మంచి వాసన వచ్చిందాకా వేయించుకుందాం. ఇప్పుడు మన శనగపిండి బాగా చక్కగా వేగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇంక ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి వేసేద్దాం. మనం ఈ నెయ్యి వేడి చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఈ వేడి అయ్యే నెయ్యిని కొంచెము మనం ఈ పిండిలో వేసి కలుపుదాం. మనం గ్లాస్ పిండి పోసామనుకో, గ్లాస్ నెయ్యి తీసుకుంటాం కదా, ఆ గ్లాస్ నెయ్యిలోనే మనం దీంట్లో వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి. చక్కగా ఈ పిండి అంతా కలిసిందాకా కలుపుదాం. శనగపిండి నెయ్యిలో చూడండి ఇలా కలపాలి, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము. పక్కన పెట్టి ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్న పంచదారని దీనిలో పోసేసుకుందాం. ఒక బాండీలు లోతుగా ఉండే పోసుకొని ఈ పంచదార ఇట్లా మునిగిందాక కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు పోసిన తర్వాత పొయ్యి వెలిగిద్దాం. పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టి పంచదారని కరిగిద్దాం. పంచదారని ఇలా తిప్పుకుంటా సన్న సెగ మీద కరిగిందాక సన్న సెగ మీద ఉంచుదాము. కరిగినాక కొంచెం సెగ మీడియం పెట్టి మీకు పాకం ఎంత పాకం రావాలో అప్పుడు చూద్దాం. ఇది బాగా కరిగిస్తాం అంతలో. ఇది చూడండి గ్లాసు నెయ్యి. ఈ గ్లాసు నెయ్యి ఒక పాత్రలో పోసి పక్క పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఉందాం. చిన్న సెగ పెడితే అదే వేడిగా వేడి అవుతూ ఉంటుంది. మనం పాకం వచ్చిన తర్వాత ఈ పాకంలో పోసుకుంటూ ఉండాలి ఈ నెయ్యి కూడా. ఇప్పుడు కరిగింది కదా, కొంచెం ఉడికితే సరిపోద్ది. ఉడికిన తర్వాత లేదు ఇలా గరిటె మీద చేయి పెట్టి ఎట్ట అంటే ఒక్క తీగ రావాలి చాలు, మరి ఎక్కువ పాకం కూడా రాకూడదు. చూద్దాం ఒక్క నిమిషం. ఇవి చూడండి ఇప్పుడు ఇలా ఉడికితే సరిపోద్ది. మీడియంలో పెట్టుకోండి సేగ, ఇది నేను చూపిస్తా చూడండి. చేతికి ఆ గరిటె మీద అట్ట అంటుకొని అది ఎట్ట అంటే కొంచెం తీగలాగా రావాలి. కాలుతాం అదిగా చూసారా, అట్ట తీగ కనపడుతుందా? అట్ట తీగ వస్తే చాలు చూడండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ శనగపిండిలో నెయ్యి వేసి అది దీనిలోకి వంపేసుకుందాం. మొత్తం ఇలా వంపేసుకొని చక్కగా కలిసిందాక తిప్పుకోవాలి, బాగా కలిసిందాక తిప్పాలి. ఇప్పుడు ఇదిగో చూసారా ఇలా చక్కగా కలిసిపోయింది చూడండి. ఇదిగో అంటే కలిసిన తర్వాత పక్క పొయ్యి మీద హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా నెయ్యి వేడిగా, ఆ నెయ్యి కొంచెం మనం గ్లాసులో కొలిసి పోసుకున్నాం కదా అది దీంట్లో పోయాలండి. అట్లా పొంగు రావాలి నెయ్యి పోస్తే, అది పొయ్యి మీదే పెట్టుకొని ఉంచుకోవాలి అన్నమాట. మనం ఇట్ట కలుపుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి మొత్తం కలిసిపోయిందాకా తిప్పాలి ఆపకుండా. ఇప్పుడు చక్కగా కలిసిపోయింది కదా, మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకుందాం. నెయ్యి మాత్రం పొయ్యి మీదే ఉండాలి, సిమ్లో పెట్టుకొనైనా కాసుకుంటూ ఉండాలి. మళ్ళీ దీన్ని అంతా లోపల కలిసిపోయిందాక తిప్పుదాం. మళ్ళీ మిగిలింది కూడా పోసేస్తాం నెయ్యి. పొయ్యి కూడా ఆపేస్తాం, ఈ పొయ్యి వెళ్ళి పెట్టాం.
దీన్ని ఇంకా మళ్ళీ కలుపుదాం. నెయ్యి అంతా కలిసిపోయిందాక ఇది వండి అవుతుందా లేదా చేత్తోడైనా పట్టుకొని చూడవచ్చు. ఇట్ట నీళ్ళల్లో వేసుకొని నేను చూస్తే ఇదిగో ఇట్ట నీళ్ళల్లో ఒక చుక్క వేసి ఇట్ట చూసామనుకో ఇట్ట వండలాగా వచ్చింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయింది, బాగా వచ్చినట్టే. ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లోకి కానీ దేనిలోకన్నా వేసుకుందాం మనం. ఇదిగో చూడండి మనం పొయ్యి ఆర్పేసాం కదా, ఇది ఎలాగంటే ఆ పానికి పాను కూడా కదా ఇది ఇనప బండిని చూడండి ఎట్ట కరుసుకోకుండా ఇలా రావాలి. ఇదిగో ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి చూడండి. ఎలా వస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోయే మెత్తటి మైసూరుపాకు వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం వాటిల్లోకి పోసేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలోకి పోసేద్దాం. మరి అంత పోయిపోకండి కొంచెం, ఇదైతే ఈ మందం సరిపోద్ది. దీనిలోకి సరిపోయిద్ది. దీన్ని మనం ఇక్కడ ఎలా ఇది చల్లగా ఆరిపోయేదాకా ఇంకా దీన్ని కదిలించకూడదు. అప్పుడు చక్కగా వచ్చింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మనకు మిగిలింది కదా ఇదిగో చూడండి ఎలాగ వండ ఉండగట్టాలి చూడండి. నేను చక్కగా చేతి కంటుకోకుండా ఉండగట్టింది కదా, అలా రావాలి పాకం. ఇందాక చేయి కాలుతుందని నీళ్ళల్లో కూడా వేసి చూపించే మీకు ఇలాగ రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకొక ట్రేలో పోసేద్దాం. ఈ ట్రేలో పోసుకుందాం. ఇప్పుడు ఈ మైసూర్పాకు ఆరింది. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఆ పీసెస్ అన్నీ చిన్నగా ఒక్కొక్కట తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఎలా వస్తున్నాయో, ఎంత సూపర్గా వస్తున్నాయో చూడండి. దీన్ని చూసారా కదిలిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేసి అన్నీ చక్కగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి నిజంగా నోట్లో కరిగిపోతుంది, ఎంత సూపర్గా ఉంది. అద్దిరిపోయింది. ఇదైతే ఇంకా ఆరలేదు ఈ బౌల్లోది. అది తీస్తుంటే పక్కన అదిగో కొంచెం చెదురుతుంది, కొంచెం ఆగాలి ఇది. అందుకని పిల్లలు వెళ్ళిపోతున్నారు ఊరికి, అందువల్ల వాళ్ళ కోసమని ఇది తొందరగా తీసానన్నమాట. మీకు కూడా నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సూపర్గా ఉందో ఎంత టేస్ట్గా ఉందో చూడండి. ఏదో ఒక ముక్క తీసి మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా అసలు ఎంత టేస్టీగా ఉందో లోపల చూడండి, ఎంత చక్కగా ఎలా కనపడుతుందో. సూపర్ ఉంది. మీరు కూడా చక్కగా చేసుకోండి నేను చెప్పిన కొలతల్లో. వాళ్ళది ఒంగోలే మా పిల్లలది, వాళ్ళ దీన్ని అసలు అల్లూరి మైసూర్పాకం కంటూ టేస్ట్గా ఉంది. ఎందుకంటే మనది స్పెషల్ ఫ్రెష్ నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి, అందువల్ల అంత టేస్ట్గా ఉంది, సూపర్గా ఉంది. ఇదిగో చూడండి ఇది కూడా ఆరిపోయింది, ముక్కలు కట్ చేశాను. ఇంక ఇప్పుడు దీన్ని ఇలా బోర్లేసి అయి పడిపోయింది చూడండి, అసలు మామూలుగా లేదు, ఎంత సూపర్ ఉందో. ఇదిగో చూడండి అసలు ఎంత సూపర్ అంటే అంత టేస్ట్, ఫ్రెష్ నెయ్యి కావటాన అసలు బ్రహ్మాండంగా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇది ఒక్కసారి చూడండి, ఎంత బాగుందో, టేస్ట్ అద్దరిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, సూపర్ అని మీరే చెబుతారు ఎంత సూపర్ ఉందో. ఈ ఏగ మాత్రం వదలదుగా మీకు తెలుసుగా, ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్. నోట్లో కరిగిపోతుంది వెన్నలాగా, అంత సూపర్ ఉంది.